పేదలకు ఇళ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ సిపిఐఎంఎల్ ప్రజాప్రంత నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో కలిసి ప్రదర్శనగా వచ్చి ధర్నా నిర్వహించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదల బతుకులు మాత్రం మారటం లేదని నాయకులు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. అందరూ కూడా ఇల్లు కావాలి, ఇళ్ల స్థలాలు కావాలని, ఇళ్ల జాగా ఉన్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10 లక్షలు నీళ్లు నిర్మించుకోవడానికి సహకారం చేయాలని చెప్పే డిమాండ్ తోని ఈరోజు సిపిఐఎంఎల్ ప్రజాపంద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ఖమ్మంలో భారీ ఎత్తున ప్రదర్శన జరిపి ధర్నా జరుపుతా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9 సంవత్సరాల కాలంలో ఒక్క సెంటు కూడా ఇళ్ల స్థలం ఇవ్వలేదు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి అని పేరు చెప్పి ఇంతవరకు కూడా ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావద్దు కదా, కనీసం సింగిల్ బెడ్రూమ్ కూడా రాలేదు. ఇవన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటటువంటి ఫెయిల్ అయింది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా మరి మేమనేది ఏంటంటే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసింది, మరి ఆ వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకోలేదు. కనీసం ప్రజలకి కూడు గుడ్డు తర్వాత గూడు అనేటటువంటిది కనీస అవసరాలు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కనీసం జాగా లేనటువంటి పరిస్థితి, ఇళ్ళకి పండుకోవటానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి అలా ఉంది. ఇవాళ పేదలందరూ కూడా అనేక కష్టాలు పడి చాలీ చాలనేటువంటి తిండితోని చాలీ చాలని గుడ్డతో ఉంటున్నారు. ఇవాళ పెరిగినటువంటి ధరలు, భూములకు సంబంధించినటువంటి పెరిగిన ధరలు చూస్తే ఇవాళ భూములు జాగాలు కొనుక్కొని ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము తక్షణమే కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఇళ్ళ స్థలాలు వెంటనే ఇవ్వాలని, తర్వాత సొంత జాగా ఉన్నటువంటి వారికి ఇల్లు నిర్మించుకోవడానికి ఇవ్వాలని చెప్పేసి అనేటటువంటి 10 లక్షలు ఇవ్వాలని ఇవాళ అనేక రేట్లు ధరలు పెరిగిపోయినాయి. ఈ ధరలు పెరిగినటువంటి పరిస్థితులలో మరి యొక్క ప్రజలందరూ కూడా సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలని చెప్పేసి అనేది కూడా కష్టం. అందుకనే చాలీ చాలనేటువంటి ఇవి జీతాలు, చాలీ చాలనేటువంటి కూలీలు ఉన్నటువంటి పరిస్థితులలో మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారికి సహకారం చేయాలని చెప్పేసి అని మేము సిపిఐఎం ప్రజాపంద జిల్లా కమిటీ తరఫున